హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లక్కన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం మెషిన్ లెర్నింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో సో దీన్ని మీరు చివరిదాకా చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే టు బయాస్ అండ్ వాట్ పోటీస్ బయాస్ పోటీస్ వేరియన్స్ వాట్ ఈస్ అండర్ ఫిట్టింగ్ వాట్ ఈస్ ఓవర్ ఫిట్టింగ్ సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది అని సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు సో మన టాపిక్లోకి వస్తే ఏ సూపర్వైజ్డ్ మిషన్ లర్నింగ్ మోడల్ ఎయిమ్స్ టు ట్రైన్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద ఇన్పుట్ వేరియబుల్స్ ఎక్స్ In such a way that the predicted values y are as close to the actual values as possible. This difference between the actual values and the predicted values is the error and it is used to evaluate the model. The error for any supervised machine learning algorithm comprises of three parts. They are bias error, variance error, the noise. So the meaning our machine learning model, is the train of ఇండిపెండెంట్ వేరియబుల్స్ అలాగే డిపెండెంట్ వేరియబుల్స్ మీద ట్రైన్ అవుతుంది సో అలా ట్రైన్ అయిపోయాక ఎప్పుడైనా సరే మనం న్యూ డేటా ఇచ్చి మన మోడల్ని ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు మనకు ప్రెడిక్టెడ్ వాల్యూ అనేది వస్తుంది సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టర్ వాల్యూ ఇంకా డిపెండెంట్ వాల్యూస్ దాన్ని మనం ఎర్రర్ అని అంటాం సో ఆ మనకు త్రీ పార్ట్స్ ఉంటుంది సో అదేంటంటే ఫస్ట్ వన్ ఏమో బయాస్ వేసడం సెకండ్ వన్ ఏమో వేరియన్స్ వేసాడు థర్డ్ వన్ ఏమో నాయిస్ సో ఇప్పుడు మనం బయాస్ అంటే ఏంటిది వేరియన్స్ అంటే ఏంటిది అలాగే నాయిస్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ బయాస్ అవర్ మోడల్ విల్ నాట్ బి ట్రైన్ వెల్ విత్ ద ట్రైనింగ్ డేటా దేర్ విల్ బి హై ట్రైనింగ్ ఎర్రర్ వెన్ వి ట్రైన్ అవర్ మోడల్ విత్ ద డేటా సో బయాస్ అంటే ఏంటంటే మన మోడల్ మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటా మీద సరిగ్గా ట్రైన్ అవ్వదు సో సరిగ్గా ట్రైన్ అవ్వకపోతే అప్పుడు మనకు ట్రైనింగ్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది సో ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంటే దాన్ని మనం బయాస్ అని అంటాం సో సెకండ్ వన్ ఏమో వేరియన్స్ సో వేరియన్స్ అంటే ఏంటి

న్యూ డేటా ఇచ్చి టెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు మనకు ఆ మోడల్ సరిగా ప్రెడిక్ట్ చేయదు అంటే సరిగ్గా పర్ఫామ్ చేయదు సో అలాంటప్పుడు మనకు టెస్ట్ థేటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సో ఆ సిచ్యువేషన్ని మనం వేరియన్స్ అని అంటాం సో వేరియన్స్ అంటే ఏంటంటే మనకు టెస్ట్ థేటర్ అనేది ఎక్కువ వస్తుంది సో దాన్ని మనం వేరియన్స్ అని అంటాం సో నెక్స్ట్ నాయిస్ సో నాయిస్ అంటే ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటాలో మనకు అవుట్లేయర్స్ ఉండడం అలా ఉంటే మన మోడల్ మిస్టేట్ అయిపోతుంది సో సరిగా పర్ఫామ్ చేయదు సో దాన్ని మనం నాయిస్ అని అంటాం సో నాయిస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ నాయిస్ని రిమూవ్ చేసుకున్నాక మన డేటాని ఇచ్చి మన మోడల్కి ట్రైన్ చేస్తాం సో అప్పుడు మన మోడల్ సరిగా పర్ఫామ్ చేస్తుంది సో ఇక్కడ నేను త్రీ ఇమేజెస్ అయితే తీసుకున్నా సో ఫస్ట్ ఇమేజ్లో నా డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ వన్ సెకండ్ ఇమేజ్లో డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ టూ అండ్ థర్డ్ ఇమేజ్లో డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ ఫోర్ సో ఫస్ట్ ఇమేజ్లో ఒక గ్రాఫ్ అయితే ప్లాట్ చేసుకున్నాం సో ఇది నా రిగ్రేషన్ గ్రాఫ్ ఇది సో నా ఎక్సాక్సీస్ వచ్చేసి సైజు అండ్ వైఆక్సీస్ ఏమో ప్రైజ్ సో ఇక్కడ ఒక రిగ్రేషన్ లైన్ డ్రా చేసుకున్నాం సో మన రిగ్రేషన్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ థిటా జీరో ప్లస్ థీటా వన్ ఎక్స్ అదే సెకండ్ ఇమేజ్లో మన రిగ్రేషన్ ఈక్వేషన్ థిటా జీరో ప్లస్ థిటా వన్ ఎక్స్ ప్లస్ థిటా టూ ఎక్స్ స్క్వేర్ మన థర్డ్ ఇమేజ్లో మన రిగ్రేషన్ ఈక్వేషన్ థీటా జీరో ప్లస్ థిటా వన్ ఎక్స్ ప్లస్ థీటా టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ థీటా త్రీ ఎక్స్ క్యూ ప్లస్ థీటా ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ సో ఇలా ఇచ్చి మన మోడల్ని ట్రైన్ చేసుకున్నాం సో ట్రైన్ చేసుకున్నాక నేను ఈ గ్రాఫ్ అయితే ప్లాట్ చేసుకున్నా సో ఇప్పుడు మన ఫస్ట్ ఇమేజ్ని చూస్తే ఏమర్థం అవుతుంది అంటే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వలే ఎందుకంటే ఇక్కడ మనకు ఎర్రర్ అనేది ఎక్కువ ఉంది సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇమేజ్లో హై ట్రైనింగ్ ఎర్రర్ అని తీసుకున్నా అదే మన సెకండ్ ఇమేజ్ చూస్తే మన మోడల్ ఆల్మోస్ట్ ట్రైన్ అయిపోయింది మనకి ఇక్కడ ట్రైనింగ్ ఎర్రర్ చాలా తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది సో అందుకని చెప్పి నేను లో ట్రైనింగ్ ఎర్రర్ అని తీసుకున్నా అదే మన థర్డ్ ఇమేజ్ని చూస్తే ఇక్కడ కూడా మన మోడల్ ఆల్మోస్ట్ ట్రైన్ అయిపోయింది ఎందుకంటే మన రిగ్రేషన్ లైన్ అనేది మన డేటా పాయింట్స్ నుండి వెళ్తుంది కాబట్టి మన ఎర్రర్ కూడా తక్కువ ఉంటుంది సో అందుకని నేను లో ట్రైనింగ్ ఎర్రర్ అని తీసుకున్నాను థర్డ్ ఇమేజ్లో కూడా సో మనం ముందు చెప్పుకున్నట్టు మనకు ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంటే మనకు అది బయాస్ అని అంటాం సో ఇక్కడ మనకు హై బయాస్ అయితే ఉంది మన ఫస్ట్ ఇమేజ్లో మన సెకండ్ ఇమేజ్లో మనకు ట్రైనింగ్ ఎర్రర్ తక్కువ ఉంది కాబట్టి మనకు లో బయాస్ అదే థర్డ్ ఇమేజ్లో మనకు ట్రైనింగ్ ఎర్రర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు లో బయాస్ సో ఫస్ట్ ఇమేజ్లో హై బయాస్ సెకండ్ ఇమేజ్ థర్డ్ ఇమేజ్లో లో బయాస్ సో ఫస్ట్ ఇమేజ్లో మనకు హై బయాస్ ఉంది అంటే ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంది సో ట్రైనింగ్ ఎర్ర ఎక్కువ ఉందంటే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వలేదని సో మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వకపోతే మనం న్యూ డేటా ఇచ్చినప్పుడు కూడా మన మోడల్ సరిగ్గా ప్రెడిక్ట్ చేయదు సో అప్పుడు మనకి ఇక్కడ టెస్ట్ ఎర్రర్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఇమేజ్లో మనకు టెస్ట్ ఎర్రర్ ఎక్కువ అదే మన సెకండ్ ఇమేజ్కి వస్తే ఇక్కడ మనకు ట్రైనింగ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంది సో ట్రైనింగ్ ఎర్రర్ తక్కువ ఉందంటే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అయిందని మీనింగ్ సో మనం డేటా ఇచ్చినప్పుడు మనకు బాగానే ప్రెడిక్ చేస్తుంది సో అందుకని చెప్పి నేను టెస్ట్ ఎర్రర్ లో అని తీసుకున్నాను సెకండ్ ఇమేజ్లో సో మన థర్డ్ ఇమేజ్ కేసులో అయితే ఇక్కడ మనకు ట్రైనింగ్ ఎర్రర్ తక్కువ ఉంది అంటే మన మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేసిందని కానీ మనకు టెస్ట్ ఎర్రర్ ఎక్కువ వచ్చింది సో టెస్ట్ ఎర్రర్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే సో మన మోడల్ మన ట్రైనింగ్ డేటా మీద బాగా ట్రైన్ అయింది కానీ న్యూ డేటా ఇచ్చినప్పుడు సరికి ప్రెడిక్ట్ చేయలేదు సో ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి మనకు టెస్ట్ ఎడర్ అనేది ఎక్కువ వచ్చింది సో దీన్ని మనం వేరియన్స్ అని అంటాం సో మన ఫస్ట్ ఇమేజ్లో మనకు ట్రైనింగ్ డెడర్ ఎక్కువ ఉంది అంటే హై బయాస్ ఉంది అలాగే హై వేరియన్స్ కూడా ఎక్కువ ఉంది అదే సెకండ్ ఇమేజ్లో మనకు ట్రైనింగ్ డేటర్ తక్కువ ఉంది అలాగే టెస్ట్ ఎడర్ కూడా తక్కువ ఉంది అంటే లో బయాస్ లో వేరియన్స్ అదే థర్డ్ ఇమేజ్లో అయితే మనకి ట్రేడింగ్ ఎడార్ట్ తక్కువ ఉంది అంటే లో బయాస్ టెస్ట్ ఎడర్ ఎక్కువ ఉంది అంటే హై బయాస్ సో మనకు ఫస్ట్ ఇమేజ్లో హై బయాస్ ఉంది కాబట్టి ఇది మనకు అండర్ ఫిట్టింగ్ కేసు అదే సెకండ్ ఇమేజ్లో మనకు లో బయాస్ లో వేరియన్స్ కాబట్టి ఇది అప్రాప్రియేట్ ఫిట్టింగ్ అని అంటాం సో అప్రోప్రియేట్ ఫిట్టింగ్ అనొచ్చు లేకపోతే ఈ మోడల్ మనకి జనరలైజ్డ్ మోడల్ అని కూడా అనొచ్చు అదే థర్డ్ ఇమేజ్లో మనకి లో బయాస్ ఉంది హై వేరియన్స్ ఉంది సో లో బయాస్ హై వేరియన్స్ అంటే దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం సో మనం అండర్ ఫిట్టింగ్ ఓవర్ ఫిట్టింగ్ అప్రోప్రియేట్ ఫిట్టింగ్ ఒక దిగ్రెషన్ కేసులో అయితే చూసినాం సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ కేసులో కూడా చూద్దాం సో ఇక్కడ నాకు టూ క్లాసెస్ తీసుకున్నా సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇన్ టూ మార్క్ సెకండ్ క్లాస్ ఏమో సర్కిల్ సో ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్లో మన డేటా యాక్చువల్గా నాన్ లీనియర్గా ఉంది నాన్ లీనియర్ సపరేబుల్ డేటా అయితే కానీ నేను లీనియర్ సపరేబుల్ చేసినా సో ఒక స్ట్రేట్ లైన్తో దాన్ని నేను సపరేట్ చేసిన సో మనకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఎక్కువ వచ్చింది సో ఇది మనకి హైబయా సో అందుకని చెప్పి నేను ఇక్కడ అండర్ ఫిట్టింగ్ అని తీసుకున్నా అదే మన సెకండ్ ఇమేజ్లో నాన్ లీనియర్ లైన్తో మనం సపరేట్ చేసుకున్న మన టూ క్లాసెస్ని సో మనకి ఇక్కడ ట్రైనింగ్ ఎర్ర తక్కువ ఉంది అలాగే టెస్ట్ ఎర్రర్ కూడా తక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి దీన్ని మనం అప్రోపరియేట్ ఫిట్టింగ్ అని అన్నాం అదే మన థర్డ్ ఇమేజ్లో అయితే మన టూ క్లాసెస్ని సపరేట్ చేసే బౌండరీ లైన్ వచ్చేసి చాలా కరువుగా వచ్చింది అంటే ఇక్కడ చెప్పొచ్చు లైక్ మన మోడల్ అనేది ఓవర్ ఫిట్ అయిపోయిందని సో ఓవర్ ఫిట్టింగ్ అంటే మన ట్రైనింగ్ ఎర్ర తక్కువ ఉంటుంది కానీ టెస్ట్ ఎర్రర్ ఎక్కువ ఉంటుంది లైక్ హై వేరియన్స్ లో బయాస్ అన్నట్టు సో ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ప్లాట్ చేసుకున్నాం కాంప్లెక్సిటీ ఆఫ్ ద మోడల్ ఎక్స్ యాక్సిస్ మీద అలాగే మన ప్రిడిక్షన్ ఎర్రర్ వైయాక్సిస్ మీద అంటే మనం రిగ్రేషన్ కేసులో ఏమైతే డిస్కస్ చేసినామో అది ఇక్కడ మనం గ్రాఫ్ లాగా ప్లాట్ చేసుకుంటున్నాం సో మన కాంప్లెక్సిటీ ఆఫ్ ద మోడల్ లో అంటే మన డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ వన్ అని కాంప్లెక్సిటీ ఆఫ్ ద మోడల్ హై అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ ఫోర్ అని సో మనకు డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ మీరు వన్ తీసుకున్నప్పుడు ఏమేందంటే మనకు హై బయాస్ వచ్చింది అంటే మనకు ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ వచ్చింది అంటే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వలేదని సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను అండర్ ఫిట్టింగ్ అని తీసుకున్నా సో ఇక్కడ మనకి ఇక్కడ గ్రే లైన్ వచ్చేసి ట్రైనింగ్ ఎర్రర్ అండ్ పింక్ లైన్ వచ్చేసి టెస్ట్ ఎర్రర్ సో అండర్ ఫిట్టింగ్లో మనకు హై బయాస్ ఉంటుంది హై వేరియన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకు లో వేరియన్స్ అని తప్పొచ్చింది సో మనకు అండర్ ఫిట్టింగ్లో హై బయాస్ ఉంటుంది హై వేరియన్స్ ఉంటుంది ఎందుకంటే మనం మోడలే సరిగ్గా ట్రైన్ అవ్వనప్పుడు మనం న్యూ డేటా ఇచ్చినప్పుడు మనకు టెస్ట్ ఎడర్ ఎలా వస్తుంది తక్కువ సో మనకు టెస్ట్ ఎడర్ కూడా ఎక్కువనే వస్తుంది కదా సో అందుకని చెప్పేసి మనకు హై బయాస్ ఉంటుంది హై వేరియన్స్ ఉంటుంది అదే మనకు గుడ్ మోడల్ అంటే మన డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ టూ అని సో ఇక్కడ మనకు టెస్ట్ ఎడర్ తక్కువనే ట్రైనరింగ్ ఎరర్ కూడా తక్కువనే సో దీన్ని మనం జనరలైజ్డ్ మోడల్ అని అంటాం అదే మన డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ ఫోర్ అయితే అది మనకు ఓవర్ ఫిట్టింగ్ కేసు సో ఓవర్ ఫిట్టింగ్ కేసులో ఏమవుతుంది మన ట్రేడింగ్ ఎర్రర్ తక్కువ ఉంటుంది అదే టెస్ట్ ఎర్రర్ ఎక్కువ ఉంటుంది సో టెస్ట్ ఎర్రర్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి హై వేరియన్స్ కేసు అది ట్రేడింగ్ ఎర్రర్ తక్కువ ఉంటుంది అంటే లో బయాస్ కేసు సో ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది అప్రోప్రియట్ ఫిట్టింగ్ లేకపోతే జనరలైజ్డ్ మోడల్ అంటే ఏంటిది అలాగే ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటిదని సో అండర్ ఫిట్టింగ్ అంటే అది హై బయాస్ హై వేరియన్స్ కేసు అది అంటే మన మోడల్ మన ట్రేడింగ్ డేటా మీద సరిగ్గా ట్రైన్ అవ్వదు అలాగే జనరలైజ్డ్ మోడల్ అంటే మనకు లో బయాస్ ఉంటుంది లో వేరియన్స్ ఉంటుంది అంటే అది ట్రైనింగ్ డేటా మీద సరిగ్గా ట్రైన్ అవుతుంది అలాగే న్యూ డేటా ఇచ్చినప్పుడు కూడా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తుంది అదే ఓవర్ ఫిట్టింగ్ అంటే మనకు లో బయాస్ హై వేరియన్స్ అంటే మన మోడల్ మన ట్రైనింగ్ డేటా మీద చాలా బాగా ట్రైన్ అవుతుంది కానీ న్యూ డేటా ఇచ్చినప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయదు సో అది ఓవర్ ఫిట్టింగ్ కేసు సో ఇప్పుడు మనం ఈ ఓవర్ ఫిట్టింగ్ని ఎలా తగ్గించాలి అనేది చూద్దాం టెక్నిక్స్ టు రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీస్ ట్రైనింగ్ డేటా సో మనకు ఓవర్ ఫిట్టింగ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం మన ట్రైనింగ్ డేటాని ఇంక్రీజ్ చేసి చూస్తాం అయినా కూడా ఓవర్ ఫిట్టింగ్ అయితే సెకండ్ వచ్చేసి మనం రెడ్యూస్ మోడల్ కాంప్లెక్సిటీ సో ఇదేంటంటే మనం డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ ఫోర్ తీసుకున్నప్పుడు మన మోడల్ ఓవర్ ఫిట్టింగ్ అయింది అదే డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ టూ తీసుకుంటే మన మోడల్ ఓవర్ ఫిట్టింగ్ కాలే సో మన మోడల్ యొక్క కాంప్లెక్సిటీని మనం తగ్గించి చెక్ చేయాలి అండ్ మన థర్డ్ పాయింట్ వచ్చేసి ఎర్లీ స్టాపింగ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ ఫేజ్ సో ఎర్లీ స్టాపింగ్ అంటే ఏంటంటే మనం మోడల్ ట్రైన్ అవుతున్నప్పుడు మన ఎర్రర్ అనేది తగ్గుతూ వస్తుంది ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఎర్రర్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మనము చూస్తూ ఉండాలి ఏ పాయింట్ దగ్గర ఎర్రర్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉందని సో ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో అక్కడ మనం మన మోడల్ని ఇంకా ఫర్దర్గా ట్రైన్ చేయడం ఆపేయాలి సో దీన్ని మనం ఎర్లీ స్టాపింగ్ అని అంటాం ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిచ్ రెగ్యులరైజేషన్ అండ్ లాస్ట్ రెగ్యులరైజేషన్ సో దీన్నే మనం ఎల్ వన్ అండ్ ఎల్ టూ రెగ్యులరైజేషన్ అని అంటాం సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మన ట్రేడింగ్ ఎరర్నీ పీనలైజ్ చేస్తాం అంటే తగ్గిస్తాం అన్నట్టు సో దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాం అండ్ మన లాస్ట్ పాయింట్ వచ్చేసి యూస్ డ్రాప్ అవుట్ ఫర్ న్యూరల్ నెట్వర్క్ టు ట్యాకిల్ ఓవర్ ఫిట్టింగ్ సో మనం న్యూరల్ నెట్వర్క్స్లో ఏం చేస్తామంటే మనం డ్రాప్ అవుట్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం సో డ్రాప్ అవుట్ అంటే ఏంటంటే బేసిక్గా న్యూరల్ నెట్వర్క్స్లో మనం అన్ని న్యూరల్ నోట్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం కానీ డ్రాప్ అవుట్లో ఏం చేస్తామంటే మనం కొన్ని నోట్స్ అనేవి కట్ చేస్తామన్నట్టు లైక్ కనెక్షన్ని రిమూవ్ చేస్తాం సో దీన్ని మనం డ్రాప్ అవుట్ రెగ్యులరైజేషన్ అని అంటాం సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్